ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम सिंगरेणिलो सम्मे सैरन मोगिंदी केंद्रंलो उन्न मोदी प्रभुत्वं सिंगरेणिलो नालुगु बोग्गु ब्लाकुल प्रैवेटीकरणकु वेलं वेयटान्नि निरसिस्तू कार्मिकुलु आंदोलन बाटपट्टारु ई मेरकु सिंगरेणि सीएमटीकि तेलंगाण बोग्गु गनि कार्मिक संघं स्ट्रैक् नोटीस् इच्चिंदि पूर्ति अपडेट्स नी मा प्रतिनिधि लिविल रेड्डी अंदिस्तारु लिविल चेप्पंडी सिंगरेणि याजमान्यानिकि टीबीजीकेएस समन नोटिस कि संबंधिंचि अपडेट्स एंटि కవిత ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా దారాద ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న బొగ్గు గనులకు సంబంధించి కూడా నాలుగు బొగ్గు గని బ్లాక్లను ప్రైవేటీకరణ చేసేందుకు వేలం వేసేందుకు కూడా ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇచ్చారు దీనికి సంబంధించి ఏదైతే సింగరేణి కోల్బెల్ ఏరియాలో ఉన్న కళ్యాణి కని బ్లాక్ 6 ను కోయగూడెం బ్లాక్ 3 ని సత్తుపల్లి బ్లాక్ 3 ని అంతే కాకుండా శ్రావణపల్లి సంబంధించిన ఈ ఏవైతే నాలుగు బ్లాక్లు ఉన్నాయో వీటన్నింటిని కూడా వెంటనే వేలం నిలిపివేయాలని ప్రైవేటీకరణను ఆపివేయాలని కూడా డిమాండ్ చేస్తూ సింగరేణి బొగ్గుగని కార్మికుల సంఘం అధ్యక్షుడు వెంకట్రావు జనరల్ సెక్రటరీ మిర్యాల రాజరెడ్డి ఆధ్వర్యంలోని బృందం సమ్మె నోటీసులు జారీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వారు ఇప్పటికే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బొగ్గు గని కార్మికులనే కాకుండా అనేక ఇబ్బందులు వాళ్ళకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించడం లేదని చెప్పేసి వారు నోటీసులో పేర్కొన్నారు 35 నుంచి 40 సంవత్సరాల డిపెండెంట్ మెడికల్ ఇన్వాలిడేటెడ్ సంబంధించి కూడా వారు ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోలేదని కూడా ఆ లెటర్ లో పేర్కొన్నారు అంతేకాకుండా ఏసీ హలియాస్ నేమ్ పేర్ల మీద ఉంటే వాటన్నింటినీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా మాకు ఎలాంటి వారి నుంచి డిమాండ్లు నెరవేర్చలేరని చెప్పేసి సమ్మె నోటీసులో వారు పేర్కొన్నారు ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీర్పు నిరసనగానే ఈ సమ్మెకు వెళ్తున్నట్టు కూడా వారు చెప్పారు 12 9వ నెల 9వ డేట్ 12వ నెల వచ్చే నెల అంటే ఏదైతే వచ్చే నెల ఉన్నదో దాని నుంచి ఈ ఏదైతే ఈ డిమాండ్లను పరిష్కరించిన నేపథ్యంలో సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్నట్టు వారు చెప్తున్నారు మొత్తం చూసినట్టయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక్కొక్కటిగా అటు బిఎస్ఎన్ఎల్ వంటి అనేక సమస్యలను కూడా వారు ఈ విధంగానే అమ్ముతున్నారు దీన్ని కూడా రానున్న రోజుల్లో ఒక్కొక్కటిగా అమ్మే ప్రయత్నమే చేస్తున్నారని చెప్తున్నారు మొదటగా నాలుగు బ్లాక్లను మాత్రమే ప్రైవేటీకరణ చేసి రానున్న రోజుల్లో మొత్తం ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉన్నదని కూడా వారు భావిస్తున్నారు ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈ సింగరేణి కార్మికులు కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నిరసన వ్యక్తం చేస్తున్నారు వారి ఏదైతే సింగరేణి కార్మికుల సంఘానికి సంబంధించి ఈ సమ్మె నోటీసులను ఇప్పటికే ఇచ్చారు కాబట్టి సమ్మెను కూడా పెద్ద ఎత్తున చేసి వారు నిరసన కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కొత్తగూడెంలోని కార్పొరేట్ ఆఫీస్ లో వారు సమ్మె నోటీసులు అందజేశారు మొత్తం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ సమ్మె ఉండనున్నది అంతేకాకుండా ఏదైతే ప్రైవేటీకరణను వ్యతిరేకించే అన్ని సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చి ఈ సమ్మెను విజయవంతం చేస్తాం కేంద్రానికి నిరసన తెలిపేయమని కూడా వారు ఆయా సంఘాల సంఘాల నాయకులు మనకు చెప్తున్నారు మొత్తం చూసినట్టయితే సింగరేణి ఏదైతే నాలుగు బ్లాక్లు ఉన్నాయో వాటిని వెంటనే ప్రైవేటీకరణను అడ్డుకోవాలని చెప్పేసి వారు నోటీసులు ఇచ్చారు ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేస్తామని చెప్తున్నారు మొత్తాన్ని చూసినట్టయితే కోల్ బెల్ట్ ఏరియాలో ఈ కేంద్ర ప్రభుత్వం నిరసనకు పెద్ద ఎత్తున కోల్ బెల్ట్ ఏరియాలో నిరసనలు తెలియజేసే అవకాశం ఉన్నది ఈ సింగరేణి కార్మికులు ఏకతాటిపైకి వస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చెప్తామని కూడా నాయకులు సింగరేణి నాయకులు మనకు చెప్తున్నారు కవిత ఓకే లెవిల్ థ్యాంక్ యూ